జనసేన ఓటమిలో కమ్యూనిస్టుల పాత్ర ఎంత? అంటే అసలు మీ ప్రశ్నకు ఆధారం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే కమ్యూనిస్టులు అది వరకు గెలిచిన వాళ్ళకేం ప్రాతినిధ్యం లేదు, జనసేనకు కూడా ప్రాతినిధ్యం లేదు. ఉభయలు కలిసి ఒక ప్రయత్నం చేశారు, ఒక ప్రత్యామ్నాయ నినాదాలతో ప్రజల్లోకి వెళ్ళారు, 8-10% దాకా ఓట్లు తెచ్చుకున్నారు. ఒక 5 జిల్లాల్లో నేను ముందు నుంచి మీకు చెప్తూ వచ్చా 30-40 సీట్లలో ప్రభావం చూపిస్తారని. ఇప్పుడు కమ్యూనిస్టుల వల్లే 30-40 సీట్లలో వైసీపీకి ఆధిక్యత వచ్చింది, అంటే 30 సీట్లలో కనీసం, 30 కాదు 35 అని చెప్తూ ఉన్నారు. ఇంకోటేమో ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీలో భాగమే, అది ఇది అని వైసీపీ ఎక్కువ ప్రచారం ముందు నుంచే చేసి ఒక ముద్ర వేసి ఉండకపోతే ఇంకా ఒక విధంగా ఉండేదేమో. ఇప్పుడు తెలుగుదేశం వ్యతిరేక ఓటర్లు దీన్ని అనుమానంగా చూడటానికి జనసేన దీనికి ఒక ఆస్కారం ఏర్పడింది. దీంతోపాటు పవన్ కళ్యాణ్ దానికి కేటాయించిన సమయము, జిల్లాల్లో కొత్త పార్టీగా ఉండే సమస్యలు కూడా ఉంటే ఉండొచ్చు. వీటన్నిటి వల్ల ఆయనే 2 చోట్ల గెలవలేకపోయారు. ఇతర కారణాలు కూడా ఉన్నాయన్నారు. భవిష్యత్తులో ఏం బయటకు వస్తాయి నాకు ఇప్పటికైతే ఏం తెలియదు, కానీ అదేం అనూహ్యమైన విషయం కాదు. నేను ఎప్పుడు ఎక్కడ చాలా చోట్ల మాట్లాడే కానీ పవన్ కళ్యాణ్ తప్పకుండా ఢంకా బజాయించి గెలుస్తాడని, జనసేనకు 10-20 సీట్లు వస్తాయి నేను ఎక్కడ చెప్పలేదు. ప్రభావం చూపిస్తాయి గణనీయంగా, ప్రభావం చూపించింది అంతవరకు. దాంట్లో కమ్యూనిస్టుల పాత్ర ఏం లేదు. కమ్యూనిస్టులు నిజానికి కమ్యూనిస్టులకు జనసేనకు మధ్యలో ఆ విధంగా తంపులు పెట్టే పని చాలామంది చేశారు. వాళ్ళతో ఎందుకు చేరతారు, వాళ్ళతో వెళ్ళిన వాళ్ళంతా నష్టపోతారని. అలాగే కమ్యూనిస్టులకు కూడా చెప్పారు, మీరు జనసేనకు ఇది లేదు, ఆయనకు వెళ్తే ఇంత చరిత్ర కలిగిన వాళ్ళు, మీరు పవన్ కళ్యాణ్ వెనక వెళ్ళటం ఎందుకు ఇట్లా అని చెప్పి. ఇది ఏంటంటే వాస్తవంగా ఉంటే టీడీపీ లేకపోతే వైసీపీ తప్ప మూడో వాళ్ళు ఉండకూడదనే వాళ్ళు చేసే ఒక కార్యక్రమం ఇది. కమ్యూనిస్టులు ముందు నువ్వు అది అటు అరిటాకు మీద ముళ్ళు పడిన అరిటాకు మీద అన్న వాళ్ళు ఎవరితో అన్న కలిస్తేనేమో అవకాశవాదం అంటారు, ఎవరితో అన్న కలవకపోతేనేమో అసలు మీరు కాలం చెల్లిపోయింది అది ఇది అంటుంటారు. ఇది కమ్యూనిస్టుల ఉనికిని సహించలేని విషయం. అది ఒక ముఖ్యమైన ప్లస్ పాయింట్ పవన్ కళ్యాణ్ విషయంలో. ఆయన కమ్యూనిస్టులను గౌరవించాడు, వాళ్ళ ఉద్యమాలను కూడా ముందు నుంచి కొద్దిగా పాల్గొన్నారు, ప్రత్యామ్నాయ నినాదాలు ఇచ్చారు. ఇది ఎవరు చేయలా, ఇప్పటికి కూడా చేయలా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్షేమ పథకాలు అంటున్నారు, కానీ ఉద్యమాలు వాటికి వచ్చేసరికి ఎందుకు మళ్ళీ నేను ముఖ్యమంత్రిని అవుతాను, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవగానే ధర్నా చౌక్ను ఇది చేసినట్టుగా ఉంటుంది. సో ఇట్స్ ఏ న్యాచురల్ కాంబినేషన్. కమ్యూనిస్టులు వాళ్ళు ఒకరికొకరు తోడయ్యారు. కార్యకర్తలను జిల్లాల్లో సమకూర్చడానికి, ఒక గౌరవం తేవడానికి కమ్యూనిస్టులు దోహదపడ్డారు. చాలా కాలంగా ఎన్నికల్లో వెనుకబడిన కమ్యూనిస్టులకు, అభ్యర్థులకు కొంత ఓటింగ్ రావడానికి, కొంత ఆకర్షణ ఆదరణ రావడానికి పవన్ కళ్యాణ్ తోడ్పడ్డాడు. కమ్యూనిస్టుల ఉనికి కోసం అతనితో కలిసి చేశారా, లేదు పవన్ కళ్యాణ్ గారే ఉనికి కోసమే కమ్యూనిస్టులతో కలిశారా అనేది ఇప్పుడు ప్రశ్న. ఎవరి ఉనికి ఏముందండి, రాజకీయాల్లో వాళ్ళ వాళ్ళ భావాలను బట్టి కలవడానికి అవకాశం ఉన్న వాళ్ళని వాళ్ళు కలుస్తారు. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే మీ క్లిక్స్ కోసం నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారని మిమ్మల్ని అంటున్నా, లేదు నాకు ప్రచారం కోసం చేస్తున్నానని నన్ను అన్నా, ఇవన్నీ కూడా ఒక రంధ్రాన్వేషణకు సంబంధించిన ప్రశ్నలు తప్ప. రాజకీయ రంగంలో భిన్నమైన పార్టీలు ఉంటాయి, వాటి వాటి భావాలు, వాటి వాటి విధానాలు, వ్యూహాలు వాటికి ఉంటాయి. కమ్యూనిస్టులు జాతీయ స్థాయిలో కూడా ఆ పెద్ద పార్టీతోనో పాలక పార్టీలతో కలవనక్కర్లేదు అని ఒక నిర్ణయం తీసుకున్నాయి. అవి టీడీపీతో వైసీపీతో కలిసే అవకాశం లేదు. మూడో పెద్ద పార్టీగా కాస్త ప్రజాదరణ ఉన్న నాయకుడు, ఆకర్షణ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్. ఆయన బీజేపీతో ఉండి విడిపోయి బీజేపీ కలవమన్నా కలవకుండా ఉన్నాడు. కాబట్టి రెండవది ప్రైవేటీకరణ వద్దు, కార్మికులను కాపాడాలి, కర్షకులు, ఇట్లా కమ్యూనిస్టులు చెప్పే నినాదాలకు ఆయన ఉన్నాడు. మెగా అక్వా పార్క్ అయినా, డెడ్జర్ కార్పొరేషన్ అయినా, ఇటువంటి వాటికి ఆయన వచ్చారు. మిగతా వాళ్ళకి వచ్చేసరికి తటపట ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు కలిసి పోటీ చేశారు, అది సహజమైన విషయమే కదా. వాస్తవానికి చిరంజీవి కాలంలో కూడా కమ్యూనిస్టులకు పొత్తు కోసం ఆయన చాలా ప్రయత్నించాడు. ఆ మా ఎన్టీ రామారావు గారే 50 సీట్లు ఇస్తానన్నారు. రాజశేఖర రెడ్డి గారు పొత్తే పెట్టుకున్నారు కమ్యూనిస్టులతో. ప్రతి ఒక్కరు కూడా కమ్యూనిస్టులతో ఉంటే దానికి కొంత ప్రతిష్ట గౌరవం వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ప్రజలతో ఉంటారు, నిజాయితీ పరులు. కాకపోతే వీళ్ళు ఈ కాలానికి తగినట్టుగా మారలేక వీళ్ళు దెబ్బతింటారు. కాలానికి తగినట్టుగా మారడం అంటే ఏంటి, కోట్లు గుమ్మరించడమా, నేరస్తులు చేసే? అదే ప్రశ్న దేశ రాజకీయాల్లో అడుగుతాను సార్. అది దానికన్నా ముందుగా ఒక ప్రశ్న ఏంటంటే, అక్కడైతే జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఆ తర్వాత సాధారణమైన ఆధిక్యత, కరెక్ట్, మీరు చెప్పింది డౌట్ లేదు దాంట్లో. ఆ విషయంలో అయితే నిజంగా
మీరు కాదు కదా ఏ విశ్లేషకులు కూడా అంతగానో ఊహించలేకపోయారని అనుకోవచ్చా? ఊహించారా? అదే రాశారా, మిగతా విషయం అదిలేండి, సాక్షిలో రాశారా? నూట యాభై 100 120 ఈ మధ్యనే మీలాంటి విశ్లేషకులు చెప్పడం జరిగింది. ప్రణయ్ రాయ్ ది వేడిక్ట్ అని ఒక పుస్తకం రాశాడు. భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికలన్నింటినీ కూడా ఆయన సమీక్షించి అందులో ఆయన స్పష్టంగా చెప్పిందంటే ప్రభంజనాలు ఎవరూ ఊహించలేరు. ఊహించామని చెప్తే అది ఊకదంపుడు. ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ ఉన్నాడండి, మన తెలంగాణ ఆంధ్రలో ఘోరంగా దెబ్బతిన్నాడు. అంతకుముందు వరకు ఆయన చెప్పినవన్నీ చాలా కరెక్ట్గా ఉంటాయని కదా. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలప్పుడు అందరూ మహాకూటమి బలబుద్ధి చెప్పాను, లేదు ఇది రాదు అని. ఉదాహరణకు మొన్న కూడా నేను తెలుగుదేశం గెలుస్తుందని ఎట్టి పరిస్థితుల్లో చెప్పలేదు కదా, టైట్గా ఉండొచ్చు. నిజంగా ఇద్దరు మేము గెలుస్తాం అంటే మూడో శక్తి ఉంటుంది కదా, ఇలాంటి వాదనలు తప్ప. అందువల్ల ప్రజల్లో తెలుగుదేశం పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వైసీపీకి 110 120 వచ్చుండేవి, కానీ 35 సీట్లు జనసేన ఉండడం వల్ల జనసేనకు వచ్చిన ఓట్లు ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎంత మెజార్టీతో గెలిచాడండి? 6,000 something, 6,000. అక్కడ సిపిఐ అభ్యర్థికి 22,000 ఓట్లు వచ్చాయి. ఇట్లా సీట్లు 40 ఉన్నాయి. కాబట్టి 35 సీట్లు జనసేన లెఫ్ట్ కూటమి ప్రభుత్వాన్ని ఓడించి వైఎస్ఆర్ పార్టీ ఓట్లు చీల్చిందంటారు, దానివల్ల ఖచ్చితంగా వాళ్ళకి ప్లస్ అయిందంటారు. ఆధిక్యత కంటే వీళ్ళది 2 రెట్లు 3 రెట్లు ఎక్కువగా ఉన్న చోట 3-4 పార్లమెంట్ సీట్లలో అట్లా జరిగింది. ఇంకా అన్ని నియోజకవర్గాల పూర్తి వివరాలు అందుబాటులో లేవు. పూర్తి వివరాలు మనం పరిశీలిస్తే ఇందులో ఒక మాట ఎక్కువ మంది అనేది ఏంటంటే జనసేన కొత్త అభ్యర్థులను పెట్టి ప్రయోగాత్మకంగా చేసింది. డబ్బులు లేవు, డబ్బులు ఖర్చు కూడా పెట్టలేదు. మోర్ ఆర్ లెస్ కొద్ది రోజుల్లో చేశారు. ఇంత ప్రభావం బీజేపీ వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకుంటున్నారు సార్, ఇది మా వల్లే జరిగింది, ఇది యాక్చువల్గా ఏంటంటే టీడీపీతో మేము కలిసి లేకపోవడం వల్ల, పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీతో కలిసి లేకపోవడం వల్ల ఈ రోజు నా పరిస్థితి వచ్చింది, లేకుంటే చాలా మెరుగ్గా ఉండే ఫలితాలు. 30 చోట్ల ఓట్లు రాలేదు కదా. ఎస్, 100 కంటే తక్కువ సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రాలో బీజేపీకి 30 చోట్ల రాలేదు కదా. ఆ రెండో మాట, బీజేపీ వాళ్ళు వైసీపీకి ఓట్లు వేశారు. వాళ్ళు వైసీపీకి పరోక్ష మిత్రులు. అందుకనే వైఎస్ఆర్ పార్టీకి గతసారి 46% 42% ఉన్న ఓట్లు ఇప్పుడు 50% చేరాయంటే అందులో 6-7% బీజేపీకి ఒకప్పుడు 14-24% కూడా వచ్చాయి ఏపీలో. ఎక్కడి పోయినాయి ఆ ఓట్లన్నీ? ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా అయితే కొన్ని చోట్ల కాంగ్రెస్ బీజేపీ పరస్పరం ఓట్లు వేసుకున్నాయో, ఎగ్జాక్ట్లీ అదే పద్ధతిలో ఆంధ్రాలో వాళ్ళు ఈసారికి మేము జగన్ రావాలి, చంద్రబాబు నాయుడు మా మీద ఎక్కువ దాడి చేస్తున్నాడు అనే ఉద్దేశమే సార్. అందువల్ల జనసేన కమ్యూనిస్టులు ఏమో ఇద్దరిని వ్యతిరేకించి నిలబడ్డారు, బీజేపీ ఏమో అది వైసీపీ వాళ్ళకు వాళ్ళ ఓట్లు బదలాయించబడ్డాయి, అందులో సందేహం లేదు సార్. అయితే ప్రజలైతే తీర్పిచ్చారు, జరిగింది జరిగిపోయింది. మరి రేపు పొద్దున ఈ కమ్యూనిస్టు జనసేనలు అనొచ్చు, కమ్యూనిస్టు జనసేన. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే 25 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఓడినా గెలిచినా ఉంటున్నారు, సరే ఓడిపోయారు, అది సెకండరీ. మరి కలిసి ఈ పోరాటాన్ని రేపు పొద్దున ఆయన చివరిగా ఓడిపోయిన తర్వాత 8 గంటలకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, హక్కు కోసము మళ్ళీ నేను దానికోసం హోదా కోసమే నేను పోరాడతాను అని చెప్పి అన్నారు. మరి కమ్యూనిస్టులు కలిసి కూడా ఆ 20 సంవత్సరాలు వారితో కొనసాగబోతున్నారా, ఎట్లా ఉంటుంది అంటారు సార్? శ్రీనివాస్, మీరు చాలా ఉద్యమాలకు పోతుగడ్డగా పేరు పొందిన నల్గొండ జిల్లా నుంచి వచ్చారు. అక్కడ కమ్యూనిస్టులు ఒక 46లో జరిగిన తెలంగాణ పోరాట కాలం నుంచి 2019 వరకు వాళ్ళ పాత్ర ఎట్లా ఉంది, వాళ్ళకి సీట్లు అన్నీ వచ్చి అది పక్కన పెట్టండి, వాళ్ళ పాత్ర ఎట్లా ఉంది, ఎవరి పక్షాన ఉన్నారు, ఎవరితో కలిశారు, ఎవరితో విడిపోయారు అన్న విషయం మీకు బాగా తెలుసు. ఎంతమంది యువజన నాయకులు, కార్మిక నాయకులు, వ్యవసాయ ఎంతమంది బలైపోయారు, లేకపోతే ఇవన్నీ ఎవరెవరి దొడ్డి కుమరయ్య దగ్గర నుంచి వీరారెడ్డి లాంటి వాళ్ళ వరకు ఎంతమంది ఇప్పుడు నాతో పాటు చర్చల్లో పాల్గొనే చాలామంది మోతుబరి కాంగ్రెస్ నాయకులు, తెలుగుదేశం నాయకులు, వాళ్ళ జిల్లా ఇవన్నీ చాలా ఉంటాయి. పవన్ కళ్యాణ్ నేను 5 ఏళ్ళు ఉంటానంటున్నాడు, ఉండాలని కోరుకోవాలి. ప్రజాస్వామ్యంలో బహుళత్వం ఉండడము, భిన్న స్వరాలు వినిపించడము అది ఎప్పుడు మంచిదే. లేదు ఈ పార్టీ ఉండదు అయిపోయిందని శాపార్థాలు పెట్టడం వల్ల ఉపయోగం ఉంది, ఎవరు ఎక్కడికి పోరు తెలియదు. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణలో కేసీఆర్ అందరినీ కలుపుకొని ఆ పార్టీలు ఉండకుండా పోతాయి అనుకున్నాడు, పోలేదు. జగన్ నుంచి 23 మందిని చంద్రబాబు తీసుకున్నాడు ప్రత్యక్షంగా, అయినా ఒక్కడే గెలిచాడు, 22 మంది ఓడిపోయారు. జగన్ ఇప్పుడు 150 స్థానాలతో వచ్చారు కాబట్టి ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం, ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమైనా ఇప్పుడు సీట్లే రాలేదు కాబట్టి జనసేన ఉండనే ఉండదు అనుకోవడం మొదటి తప్పు. రెండోది ఆయన 5 ఏళ్ళు కాదు 5 నెలలు అంటే 2 ఏళ్ళే ఉన్నాడు అనుకుందాం మాట వరుసకు. ఆయన ప్రజలతో ఉన్నంతకాలం పనిచేస్తున్నంతకాలం కమ్యూనిస్టులకు ఆయనకు చెడిపోవాల్సిన అవసరం ఉంది. అయితే జనసేన పెరిగిన పద్ధతి, దాని నేపథ్యం, దాని ఆలోచనలకు ఎప్పటి నుంచో దేశ రాజకీయ రంగంలో ఉన్న కమ్యూనిస్టులకు సహజంగా ఉండే పద్ధతులు, దైనందిన కార్యక్రమాల్లో తేడా ఉంటుంది కదా. కాబట్టి అవి
ఇప్పటివరకు అలాంటి సూచనలు కూడా ఏం లేవు. ఒకరిని ఒకరు విమర్శించుకోవడం కానీ ఒకరిని అదేం లేదు. పవన్ కళ్యాణ్ రంగంలో ఉన్నంత వరకు వాళ్ళు కలిసే చేస్తుంటారు. ఇంకోటి కూడా చెప్తున్నా, జిల్లాల్లో ఈ నియోజకవర్గాల్లో థ్యాంక్స్ గివింగ్ అనండి, పర్యటనలు, ధర్నాలు వాళ్ళు కలిసి చేస్తున్నారు. రేపు స్థానిక ఎన్నికల్లో కూడా అలాంటిది జరిగింది. లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా కమ్యూనిస్టులు వాళ్ళు కలిసి పోటీ చేయబోతున్నారు. ఊహించలేము, వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి, కానీ అవకాశం ఉంటుంది. ఈ ఐక్యత ఈ కొనసాగవచ్చు, వాళ్ళకు కూడా ఎవరో ఒకరు కావాలి కదా. మళ్ళీ ఈ ప్రశ్నను ఎందుకు అడిగానంటే సార్, మళ్ళీ జగన్ గారు కూడా గెలవగానే ఒక ఇంగ్లీష్ మీడియాకి ఇస్తూనే హోదా హక్కు ఖచ్చితంగా పోరాడుతున్నారు. ఢిల్లీకి వెళ్ళి వెంటనే ఆయన కొంచెం మాట మార్చడం జరిగినట్టుగా అనిపించింది. అంటే ఆయనకు 240 సీట్లు వస్తే బాగుండు, భగవంతుడిని మొక్కున్నాను, కానీ 300 పైన వచ్చినాయి, ఇప్పుడు నేనేం చేయలేనటువంటి పరిస్థితి అనే రకంగా సందేశం ఇచ్చారు. దీనిపైన కమ్యూనిస్టులు ఏం చేయబోతున్నారు అంటే మళ్ళీ తెర మీదకి అదే రాబోతుంది నెక్స్ట్. ఈ సమస్య మీద పోరాడే నైతిక హక్కు అనండి, స్థానం ఇప్పుడు కమ్యూనిస్టులకు, జనసేనకు, లేదా ప్రత్యేక హోదా సమితి శ్రీనివాస్ లాంటి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. నేను కూడా 2 పుస్తకాలు రాశాను కదా. కొంతకాలం ఏమో 4 పాటు తెలుగుదేశం బీజేపీతో ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చెప్పాడు, చంద్రబాబు నాయుడు మన మీద ఆధారపడలేదు కదా, మనం ఆ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మన మీద ఆధారపడలేదని ఆయన వాదించాడు. ఇప్పుడు జగన్ గారు ఏమన్నారు, ఆయన ఆ ప్రభుత్వంలో లేరు, మరి మన కర్మ, వాడికి 300 సీట్లు వచ్చాయి, మన మీద ఆధారపడలేదు, మనం ఏం చేయలేమంటాడు. అంటే అదే నేను జగన్ నోట బాబు మాట అని, జగన్ నోట బాబు మాట వస్తున్న పరిస్థితి నిజంగా అనూహ్యమైందే. మనం ఏం చేయలేము అనకూడదు. ఇప్పుడు మీకు బలం ఉంటేనే కాదు, నా బలము నా గళం మీద నేను ఆధారపడాలి తప్ప, కొమిర శ్రీనివాస్ ఇలా ఉంటే నేను ఇలా ఉంటాను అంటే అవతరాల మీద ఆధారపడదు కదా. అంటే తెలంగాణ ఇద్దరు ఎంపీలతో సాధ్యమైంది ఓ విధంగా, ఇద్దరే ఉన్నారు. కాంగ్రెస్ తెలుగుదేశం మద్దతు కూడా ఉంది. అంటే ఇప్పుడు మీరేం మద్దతు తీసుకోబోతున్నారు, అంటే సారీ కమ్యూనిస్టులు అంటే ఎట్లా వాళ్ళు ముందుకెళ్ళబోతున్నారు? ఇది వరకు ఒక సంయుక్త ప్రకటన చేశారండి కమ్యూనిస్టులు జనసేన కలిసి పొత్తు కంటే ముందే. అందులో ప్రత్యేక హోదా విషయం ఉంది, నిధుల విషయం ఉంది, బీజేపీ పౌర హక్కుల మీద జరుగుతున్న దాడి, లౌకిక తత్వము, ఇట్లాంటి అంశాలు, అవినీతి వ్యవహారాలు, ప్రైవేటీకరణ విధానాలు మారాలి, అంటే ఈ డెవలప్మెంట్ మోడల్ మారాలి, ఈ అంశాలన్నీ ఆ సంయుక్త ప్రకటనలో ఉన్నాయి. అది కమ్యూనిస్టులకు ఎప్పుడూ ఉండేది. బహుశా జనసేన కూడా దాన్ని కొనసాగించవచ్చు, కొనసాగించదని అనుకోవడానికి ఏం లేదు. రెండవది, పవన్ కళ్యాణ్ అయిపోయింది, ఆ 2 రోజు నుంచి సినిమాలోకి వెళ్తాడు, సినిమాలో అన్న ఆ ప్రశ్నే లేదు అని ఆయన మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. బండ్ల గణేష్ ఏదో పెట్టాడంటే ఆయన కూడా ఖండించాడు. ఇవి ఒకటండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు, ఎవరు కొంతమంది ఊహించారు, మనలా నాలంటే అడిగి తెలుసు. అడిగినప్పుడు నేను మీ టీవీ 9 నా చర్చ చూశారు కదా, నేను జేడి లక్ష్మణ్ గురించి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గురించి కంటే అని నేను ఆ రోజు రాత్రే నేను చెప్పాను. అయితే అంత మాత్రాన పవన్ కళ్యాణ్ కొన్ని ప్రకాశము ఆకర్షణ అన్నీ పోతాయి. ఇప్పుడు ఆయన బయటకు వస్తే ఆయన కోసం జనం రారా, ఆయన ఏమన్నాడు, ఇప్పుడు ఎందుకు ఆయన గురించే చర్చిస్తున్నారు, ఓడిపోయిన ఆయనకు ఒక్కసి 2 చోట్ల ఓడిపోయిన ఆయన గురించి. అందరూ గెలిచిన 150 సీట్లు గెలుచుకున్న పార్టీతో సహా ఎందుకు, అంటే ఆయనకు ఒక స్థానం ఉంటుంది, ఆయన ప్రజల మీద తనకు నమ్మకం. బీజేపీకి 2 సీట్లు వచ్చాయండి పార్లమెంట్లో, 542 సీట్లతో పార్లమెంట్లో బీజేపీకి 2 సీట్లు వచ్చాయి. ప్రపంచం మెల్లమెల్లగా ఉంది కదా అది. కాబట్టి ఎన్టీఆర్ గారు ఓడిపోలేదా, ఎంతమంది ఓడిపోలేదు? కేసీఆర్ గారికి 200,000 మెజార్టీ వచ్చింది చోటు, 2,000 మెజార్టీ. రాజకీయాల్లో ఆటుపోట్లు గెలుపు ఓటములు ఇది మొదటే జరగడం అనేది కొంచెం అదే ఆయనకు లేనప్పుడు మనం గెలిచినా ఓడినా ఉంటామనే మాట ఆయన ఎప్పుడూ చెప్తూ వచ్చారు. మీరు అన్నట్టు 24 ఉంటాను, నా టార్గెట్ 2024 అని ఆయన చెప్పాడు. జగన్ కూడా మన టార్గెట్ 2024 అని చెప్పాడు ప్రమాణ స్వీకారంలో. ఇంట్రెస్టింగ్. అదే సార్, అదే నేను కమ్యూనిస్టులు అయితే ప్రజల వైపే ఉంటారు సార్, అందులో ఏం సందేహం లేదు. పవన్ కూడా వాళ్ళతో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే 24 భవిష్యత్తు మనం 25 భవిష్యత్తు మనం చెప్పలేమని, సమీప భవిష్యత్తులో అది కొనసాగుతుంది, కొనసాగుతూనే ఉంది క్షేత్రస్థాయి. సో అంటే ఇంకొక 1-2 అయితే మరి జగన్ గారు ఏం చేయబోతున్నారు, ఆ రాష్ట్రానికి ఏం జరగబోతున్నారు మనం అప్పుడు క్లియర్గా చర్చించుకోవచ్చు. సరే సార్, దేశ రాజకీయాలకి వచ్చినట్లయితే కంప్లీట్గా జగన్ ప్రజల తన మీద పెట్టుకున్న విశ్వాసం నెరవేర్చాలి అనేది మనం కోరుకోవాలి. వాస్తవంగా చెప్పాలి అది మనం ఒక 1-2 తర్వాత సమయం ఇచ్చిన తర్వాత మనం పూర్తిగా దానికి అవగాహన కోరుకోవడానికి ఏముంది మాట్లాడచ్చు అని, దానిపైన ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అని. అలా ప్రత్యేకించి కార్యాలయాలు పెట్టుకొని అందరికీ సలహాలు ఇచ్చే బ్యాచ్లు కూడా ఉన్నాయి. నేను అలా ఏమి ఉచిత సలహాలు పెద్దగా ఇవ్వట్లేదు, కానీ ప్రజలు ఏ విశ్వాసంతో ఒక యువ నాయకుడికి అంత పెద్ద పట్టాభిషేకం చేసినా దానికి ఆయన న్యాయం చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది అనేది మటుకు నిజం. ఓకే సార, దేశ రాజకీయాల్లో చూసినట్లయితే మనం ఇప్పుడు రైటిస్టులు లెఫ్టిస్టులు అంటాం, లెఫ్ట్ రైట్ రెండిట్లో చూస్తే 2014 ముందు కమ్యూనిస్టులు, 2014 తర్వాత కమ్యూనిస్టులు
అనేటువంటి పరిస్థితి మనకు ఈ రోజున దాపరిచ్చింది. ఒకప్పుడు అంటే 2014 ముందు 2009 ఆ సమయంలో 59 మంది ప్రాతినిధ్యం వహించేవారు ఈ కమ్యూనిస్ట్ని. మరి ఈ రోజున చూస్తే గ్రాఫ్ అది 6కు పడిపోయింది. అంటే ఒక త్రాస్ తీసుకుంటే మొత్తం కూడా 0 అయిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని అసలు మీరు ఎట్లా చూస్తారు సార్? ఈ గ్రాఫ్ ఎందుకు పడిపోతుంది అనుకోవచ్చు? పశ్చిమ బెంగాల్ని కూడా మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. మొదటి సంగతి ఏంటంటే, ప్రజాస్వామ్యంలో 30 ఏళ్ళు పాలించిన వాళ్ళు ఇంకో 60 ఏళ్ళు పాలిస్తారు, అట్లేం గ్యారంటీ లేదు. 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ 31వ సంవత్సరం మీరు మళ్ళీ కొత్తగా ఎన్నికలు జరుగుతాయి, అది ఉంటుంది. కమ్యూనిస్టులకు సంబంధించి మీరన్న ఎదురు దెబ్బ 2009 ఎన్నికల్లోనే వాళ్ళు దెబ్బతిన్నారు. 2011లో మమతా బెనర్జీ వచ్చారు, అందువల్ల ఈ ప్రక్రియ అప్పుడే మొదలైంది. 2014లోనే కమ్యూనిస్టులకు 9 స్థానాలు ఉన్నాయి. ఎప్పుడు లేనంత లోయెస్ట్కి పడిపోయింది. అది కూడా పడిపోయింది. ఇప్పుడు నేను చాలా చూశాను, చాలా ఎన్నికలు 77 నుంచి, కానీ నాకు నేను కూడా ఊహించింది కాదు కమ్యూనిస్టులకి ఇంత తక్కువ వస్తాయని. కానీ వాళ్ళు ఒకటి దేశంలో ఒక రైటిస్ట్ షిఫ్ట్ ప్రపంచంలోనే వస్తుంది. అది 12-13 దేశాల్లో, బెల్జియము, నెదర్లాండ్స్, ఇటలీ, ఇలాంటి చాలా దేశాలను, ఇంకా పోలాండ్, హంగరీ, సాల్వోకియా, చాలా దేశాల్లో మితవాద మతవాద నాయకులు, కన్జర్వేటివ్స్ అంటాం, వీళ్ళు పాలిస్తున్నారు. యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మొన్న కన్జర్వేటివ్స్ వచ్చారని అని అందరు రాయడం మనం చూసాం. ఇప్పుడు ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు కమ్యూనిస్టులు, వామపక్షవాదులు కాకపోయినా పేదవాడికి అన్నం పెట్టడము, బుర్జువాలు ఇలాంటి భాష వాళ్ళు మాట్లాడుతుండేవాళ్ళు. ఇప్పుడు చాలా జనాదరణ పొందిన పాపులర్ లీడర్స్ ఎవరు ఆ భాష మాట్లాడలేదు. వీళ్ళందరూ కార్పొరేట్ మోడల్లో ఒక విధంగా యజ్ఞయాగాలు, స్వాములు, వాళ్ళ చుట్టూ తిరుగుతుంటే ఇది ఈ వాతావరణం వచ్చింది. ఇప్పుడు జాతులు, కులాలు, మతాలు, ప్రాంతాలు, ఈ సమస్య ఎక్కువగా ఉంది. వలస వచ్చిన వాళ్ళు ఇవన్నీ, ఈ నేపథ్యాన్ని మోడీ పూర్తిగా ఉపయోగించుకున్నారు. ఆయన మళ్ళీ గెలిచాడు. ఆయనకు అసాధారణంగా వచ్చినప్పుడు బెంగాల్లో 2 ఉన్నాయి, మోడీ ప్లస్ మమతా బెనర్జీ. ఎస్ సార్, ఎస్ ఎస్. కాబట్టి మమతా బెనర్జీ హింసాకాండం తట్టుకోలేక మోడీ గారే వెళ్ళి ఢిల్లీలో ఫిర్యాదు చేస్తుంటే, అంతకుముందు ఆమెను ఎదుర్కొన్న కమ్యూనిస్టుల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు తేలిగ్గా ఊహించవచ్చు. వాళ్ళ కార్యాలయాలు కనీసం 500 సిఐటి కార్యాలయాలు ధ్వంసం చేశారని సూర్యకాంత్ మిశ్రా చెప్తున్నాడు. 100 కార్యాలయాలు ధ్వంసం చేశారు. ఆమెకు విచిత్రంగా ఒకప్పుడేమో మావోయిస్టులు సహకరించారు, కిషన్జీ లాంటి వాళ్ళు. కిషన్జీ ఒక దశలో కాంగ్రెస్ సహకరించింది, ఒక దశలో బీజేపీ సహకరించింది. ఈ ప్రభుత్వాలు అన్నింటిలో చేరింది ఆమె. యూపీఏలో ఉంది, ఎన్డీఏలో ఉంది. ఎందుకు చేశారు వీళ్ళు ఇవన్నీ? కమ్యూనిస్టులను నాశనం చేయడానికే కదా. మావోయిస్టుల దగ్గర నుంచి బీజేపీ వరకు కలిసి అదే నేను చెప్తుంది. ఇప్పుడు శత్రువులు ఇంత తీవ్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వ అధికారాలు, ఆర్థిక వనరులు, సైన్యము, గూండాలు, దాడులు ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా కొన్ని పొరపాట్లు చేస్తుండొచ్చు. రెండవది, రెండోసారి ఎన్నికలు రావడమే కష్టమైన చోట 34 ఏళ్ళు 35 ఏళ్ళు బాగా ఉన్న చోట కొంత వ్యతిరేకత కూడా కొంత వచ్చిండొచ్చు. ఇప్పుడు నందిగ్రామ ఘటనలు అప్పుడు జరిగాయి, వాటి మీద చాలా విపరీతంగా చెప్పారు. తర్వాత ఎవరు చూసినా నా దగ్గర 100 ఎకరాలు ఉన్నాయి, నా ల్యాండ్ బ్యాంక్ ఉంది. వాళ్ళు తీసుకున్నంతా కలిసి 1000 ఎకరాలు కూడా లేదు అక్కడ. కాబట్టి ఏ అస్త్రాన్ని అయితే వాళ్ళు దేశవ్యాప్తంగా కార్పొరేట్ల మీద ఉపయోగిస్తున్నారో దాన్ని అంటుకున్నందుకు కమ్యూనిస్టుల మీద చాలా ప్రచారం చేశారు. సో బాగా దెబ్బతీశారు. దాని నుంచి కోలుకోవడానికి వాళ్ళు పెనుగులు ఆడుతున్నారు, ఘర్షణ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో సహకరించలేదు. ఉదాహరణకు బీజేపీని వ్యతిరేకం అంటారు, కానీ రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ వెళ్ళి కేరళలో పోటీ చేస్తాడు, వాతావరణాన్ని పాడు చేసి ఘటన చేస్తాడు. బెంగాల్లో కూడా కనీసం సిట్టింగ్ సీట్లు కాపాడుకుందాము అని ఒక ప్రతిపాదన చేస్తే సిట్టింగ్ సీట్ల వరకు అదే కనీసమైన అవగాహన కదా, ఎవరి సీట్లు దానికి కూడా ఒప్పుకోలేదు కాంగ్రెస్ పార్టీ. సో బీజేపీని ఓడించాలని కానీ, తృణమూలను ఓడించాలని కానీ వీళ్ళకి లేనప్పుడు వాళ్ళిద్దరేమో ఇద్దరు కమ్యూనల్ ఎత్తుగడలు. ఈ పరిస్థితుల వల్ల ఇది జరిగింది. ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. 700 మందిని చంపేశారని సిపిఎం అక్కడ చెబుతుంది. సో ఈ నిర్బంధము ఇదంతా కూడా ఈ పరిస్థితికి దారితీసింది. అంతర్గత లోపాలు కూడా ఉండొచ్చు. ఇప్పుడు సిపిఎం ఎమ్మెల్యే వెళ్ళిపోయాడని చాలా మామూలుగా జరగదు. ఇదివరకు ఒకరో ఇద్దరో వెళ్ళారు. ఇంతవరకు దేశంలో ఫిరాయింపుల సమస్య కమ్యూనిస్టులకు, సిపిఎంకి అసలు లేదు. కాబట్టి పరిస్థితి తీవ్రంగా ఉంది. దీన్ని ఎలా సమీక్షించుకోవాలి, ఏం చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇంకోటేమో, అందరూ బీజేపీకి ఓట్లేసి గెలిపించారు కమ్యూనిస్టులు కూడా అనే ప్రచారం నిజం కాదని వాళ్ళు చెప్తున్నారు. ప్రజలు ఓట్లేస్తున్న కమ్యూనిస్టులకు ఓట్లేసే వాళ్ళని బయటికి రాండి. ఇట్లా మీరు చూడండి, మొన్న రీపోలింగ్ జరిగింది, పోస్ట్ పోన్ చేసింది బెంగాల్, త్రిపురలో, బెంగాల్, త్రిపురలో, మిగతా చోట్ల కాదు. ఎందుకు? అవి రెండే కదా కమ్యూనిస్టులకు కావాలని చేశారంటారా? ఇదంతా కూడా మోడీ గారి కనుసన్నల్లోనే నడుస్తుంది. మనం పరిస్థితి అంత ఉద్రిక్తంగా, అంత అగ్ని నిప్పులగా కొలిమిలాగా ఉంది అని నేను అంటున్నాను.
దీంట్లో నిలదొక్కుకోవడం, ఎదురు ఇది పోరాడాలి, దానికి వేరే మార్గం ఉంది. అంటే మీరు ఒక సామాజికంగా చెప్పండి సార్, ఇదంతా ఒక మంచి పరిణామానికి దారి తీస్తుందని మీరు అంటారా? అంటే ఇప్పుడు కొంచెం పార్టీ పరంగా కమ్యూనిస్టులు సరే పక్కన చెప్పాలంటే 1971 మొదటిసారి, ఇప్పుడు అందరూ ఎన్నికల గురించి మాట్లాడారు, 1971 మొదటిసారి దేశంలో ఎన్నికల వ్యవస్థ దారి తప్పిపోతుందని హెచ్చరించింది సిపిఎం పార్టీ. బెంగాల్లో ఇందిరాగాంధీ సైన్యాన్ని దింపేసి 1200 కార్యకర్తలను చంపేసి ఆఫీసులను ఆక్రమించి వెళ్ళి అయినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఒక్క జయప్రకాష్ నారాయణ, అంటే ఈ జయప్రకాష్, ఆ జయప్రకాష్ నారాయణ లోక్నాయక్, ఆయన ఒక్కడే వెళ్ళి జ్యోతిబాసును కలిసి పర్యటించారు. మిగతా వాళ్ళందరూ అప్పుడు కూడా కమ్యూనిస్టులు ఇందిరాగాంధీ బాగానే అని చేస్తుంటేనే జరిగితే మంచిదే అన్నట్టుగా గోడ మీద పిల్లలుగా ఉన్నారు. మళ్ళీ ఎమర్జెన్సీ అప్పుడు సిపిఎం ఏం చెప్పిందంటే దేశంలోనే ఒక నియంతృత్వ ప్రమాదం పెరుగుతుంది కాబట్టి ప్రతిపక్షాలు, కాంగ్రెసేతర పార్టీలు, అప్పటికి ఇంకా బీజేపీ స్థితిలో లేదు, కాంగ్రెసేతర పార్టీలు మేల్కొని ఈ నియంతృత్వాన్ని ఆపాలి అని చెప్పింది. చాలామందికి అర్థం కాలేదు, కానీ దేశం అంతా ఎమర్జెన్సీ వచ్చింది. అప్పుడు అందరూ మేల్కొని జనతా పార్టీగా ఏర్పడ్డారు. వాళ్ళని ఇందిరాగాంధీ గారే పెట్టారు కదా సార్, ఇందిరాగాంధీ గారే పెట్టారు. అదే బెంగాల్లో మొదలైంది, దేశమంతటికీ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అందరు కలిశారు, ఎమర్జెన్సీని ఓడించారు. ఇందిరాగాంధీ తిరిగి వచ్చింది, కానీ బెంగాల్లో మటు కమ్యూనిస్టులే ఒక 30 కొనసాగారు. ఎలా అయినా దింపడం కోసమే మావోయిస్టుల దగ్గర నుంచి మమతా బెనర్జీ వరకు కలిసి ఓడించారు. మళ్ళీ నిలదొక్కుకోవడం, మళ్ళీ ముందుకు రావడం పోరాటం కదా. ఒక పడి లేచి కెరటం అనేది కవిత్వంలో చెప్పడం బాగానే ఉంటుంది, కానీ ఉద్యమాల్లో మళ్ళీ లేవడానికి, మళ్ళీ ఆ శక్తి సమకూర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు బెంగాల్లో కంటే త్రిపురలో ఇంకా బీభత్సం నిర్బంధం చాలా ఎక్కువ జరుగుతుంది. మాణిక్ సర్కార్ లాంటి దేశమంతా చెప్పుకునే మంచి ముఖ్యమంత్రి ఉన్న చోట అసలు ఆయన్ని ప్రచారం కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. మన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇది ఎప్పుడు చెప్పదు. అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు మటుకు నందిగ్రామ్ గురించి, లాల్గఢ్ గురించి చాలా ఎక్కువ చెప్పారు. ఇప్పుడు ఎవరు దాన్ని పెద్దగా చెప్పరు. చెప్తే కూడా బీజేపీ యాంగిల్లో చెప్తారు, ఓకే, నాట్ ఫ్రమ్ సిపిఎం యాంగిల్, బీజేపీ. ఎందుకంటే బీజేపీ బెంగాల్ని ఆక్రమించబోతుంది, లుక్ ఈస్ట్. ఒరిస్సాలో బీజేడీ ఆపేసింది కదా బీజేపీని, బెంగాల్లో తృణమూల్ ఇప్పటికైతే ఆపేసింది, ఇంతకుముందు సిపిఎం ఉంది. కానీ ఇప్పుడు కాదు, అప్పుడు అక్కడ సిపిఎం, ఐ మీన్ సిపిఎం ప్లేస్లో బీజేపీ వచ్చేస్తే గొడవ వదిలిపోతుంది అన్నట్టుగా ఒక ఒక్కొక్క రాష్ట్రాన్ని అంతా కబలిస్తుంది అంటారా మీరు? వాళ్ళు వాళ్ళు చెప్పారు కదా, మా 29 రాష్ట్రాలు మా గుప్పిట్లోకి తెచ్చుకుంటామని వాళ్ళు. అదే ఇది మంచి పరిణామం అంటారని ఒక సామాజిక విశ్లేషకులు అడిగాను నేను. నేను చెప్పే కదా, ఇప్పుడు వాళ్ళు చెప్పే కన్జర్వేటిజం ఎలా మంచిదవుతుంది. భారతదేశం అనేది ఉదార లౌకిక ప్రజాస్వామ్య విలువల మీద, మత సామరస్యం లాంటి మీద ఆధారపడి ఉంది. టెర్రరిజం మీద పోరాడేవాడిని నేనే అనుకుంటూ టెర్రరిస్ట్ కేసులో అరెస్ట్ అయిన సాధ్వి ప్రజ్ఞా సింగ్ టికెట్ ఇస్తే ఆమె వచ్చి గాడ్సేక్ జిందాబాద్, గాంధీ ముర్దాబాద్ అంటూ గెలిచారు. ఆవిడ గెలిచారు, ఆమె గెలిచారు కూడా. అదే నేను అంటుంది, ఇప్పుడు మనం ఎటువంటిది ఎక్కించామో, పిల్లలకు మనం ఏది తినిపిస్తే అది తింటారు కదా. కాబట్టి ప్రజాస్వామ్యం మన దేశంలోనే కాదు, నేను అంటుంది ప్రపంచవ్యాప్తంగా ఒక మితవాద గాలి ఒకటి వీస్తూ ఉంది. దానికి మోడీ ప్రతినిధిగా ఉన్నారు. వీళ్ళకి పాపులర్ లీడర్స్ లాగా వాళ్ళు ఏం మాట్లాడతారు? ఈరోజు మన్ కీ బాత్ అంటాడు, రేపు స్వచ్ఛ భారత్ అంటాడు, ఎల్లుండి కౌశల్ భారత్ అంటాడు, ఆ తర్వాత రోజు నేను చాయ్ వాలా అంటాడు, రాత్రి గాయ వాలా అవుతాడు. మీరు పాయింట్ చెప్పారు కాబట్టి అడుగుతున్నా సార్, గతంలో మీరు వీడియో ఒకటి రిలీజ్ చేసినట్టున్నారు, అది కరెక్టేనా సార్? మరి ఆవిడ ప్రజ్ఞా సింగ్ ఏదైతే మాట్లాడారో, మరి గాంధీ ఏమవుతారు? ఏమండి, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 6 జాతిపితను హత్య చేసుకోవడానికి ఏమనాలి? దేశం అంతా నిర్ఘాంతపోయింది, ప్రపంచం అంతా కూడా నిర్ఘాంతపోయింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ నిర్ఘాంత పోవాలి. అందుకే రెండోసారి గాంధీని చంపేశారని చాలామంది అన్నారు. జాతిపితి హత్య 2 జరిగిందని, అది 1948 జరిగింది. ఒక 70 తర్వాత ఒక వ్యక్తి వచ్చి ఈ దేశంలో గాంధీ జాతిపిత కాదు అని ప్రకటిస్తే ఆమె గెలవగలిగిన వాతావరణం ఈ దేశంలో ఏర్పడబడిందంటే ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. ఎలాంటి వాతావరణం ఈ దేశంలో ఏర్పడింది, దీన్ని ఎలా సరిచేసుకోవాలి, మళ్ళీ సామరస్యం ఎలా తెచ్చుకోవాలి, రెండోది మన స్వాతంత్ర పోరాట విలువలు, గాంధేయం అనేవి ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ మన ముందున్న సవాళ్ళు. మోడీ లాంటి వాళ్ళు నేను ఎప్పటికీ ఆమె వ్యాఖ్యలు నేను క్షమించలేనన్నారు. క్షమించలేనన్న వాళ్ళు శిక్షించాలి కదా. అదే దేశద్రోహమే కదా ఇది. ఏది ఇప్పుడు ఇలా మాట్లాడడం అనేది దేశద్రోహం అనుకోవచ్చు? అసలు మానవీయ విలువలకే అది ద్రోహం. దేశం ఏముంది అసలు? మానవ విలువలకు, నాగరికతకు, ప్రజాస్వామ్యానికి అన్నిటికీ కూడా ద్రోహమే కదా అది. గాంధీ గారిని స్వతంత్రోద్యమ సేనానినేమో జాతిపిత కాదు, ఆయన చంపిన వాడేమో గొప్ప దేశభక్తులు అని మీరు చెప్తే, ఒక కేంద్ర మంత్రి ఏమో అది బాగుందని ట్వీట్ పెడితే ఆయనకి ఇప్పుడు పదవి ఇవ్వలేదు.
కానీ ప్రజ్ఞా సింగ్ మీరు ఏం చర్య తీసుకున్నారు? మీరు మీకు అంత శక్తి ఉంది, మీరు కావాలంటే ఎవరినైనా డ్రాప్ చేయగలరు, ఎవరినైనా ఇంక్లూడ్ చేయగలరు. ఎందుకు ప్రజ్ఞా సింగ్ మీద మీరు చర్య తీసుకుంటారు? వ్యవస్థలపై అంటే నమ్మకం సన్నగిలేటువంటి పరిస్థితి ఉందంటారా ఫైనల్గా? మోడీ మీద ముఖ్యంగా, ఇప్పుడు మోడీ కేంద్రంగా ఎన్నికలన్నీ జరిగాయి, ఆయన ఏం మాట్లాడతాడు ఏం చెప్తాడు అది అసలు. ఈరోజు మీరు ఆయన ఫుట్బాల్ ఆడతారేమో అని మీరు ఫుట్బాల్ తీసుకెళ్ళేసరికి ఆయన క్రికెట్ ఆడతాడు, మీరు క్రికెట్ అనుకునేసరికి ఆయన వాలీబాల్ ఆడతాడు. ఇట్లా దాడులు, మాటలు, రంగులు, బహురూపి అన్నాను నేను అందుకే. ఈ బహురూపంలో ఏ దేంతో ఎదుర్కోవాలో రాహుల్ గాంధీకి అయితే జాతకాలేదు. కమ్యూనిస్టులు కొంత బలహీనపడ్డారు, ప్రాంతీయ పార్టీలు కొంత అవకాశవాదం, ఏదైనా చాలా 50% లోపే ఉన్నారు కదా ఇప్పటికీ. అంటే ఇప్పటికీ 50% భారతదేశం ఆ భావాలతో ఏకీభవించట్లేదు. ప్రమాదకరమైన అంశం ఏమంటే ఇండియా అనేది రిలీజియస్గా చీలిపోతుంది. సిఎస్డిఎస్ జరిపిన సర్వేలో హిందువుల్లో 55% మంది ఏమో బీజేపీకి ఓటేశారు, ముస్లిమ్స్లో అత్యధికులేమో నాన్ బీజేపీ పార్టీలకు ఎవరుంటే వాళ్ళకి ఓట్లు వేశారు. ఒక 14-14% మంది మైనార్టీలు ఉన్నాయి దేశంలో. మొన్న మైనార్టీలంతా కూడా మాకే ఓటేశారని క్లెయిమ్ చేసుకున్నారు బీజేపీ. అది నిజం కాదు, సర్వేల్లో వాటిలో అలా చెప్పట్లేదు. అస్సాము, బెంగాలు, కాశ్మీరు ఇట్లా కొన్ని ఒక 5-6 రాష్ట్రాలు ఉన్నాయి. ఈవెన్ హైదరాబాద్ కూడా, హైదరాబాద్లో కూడా మజ్లిస్, ఇప్పుడు మజ్లిస్ హైదరాబాద్తో పాటు ఔరంగాబాద్లో కూడా సీట్ తెచ్చుకుంది కదా. కరెక్ట్. బీజేపీకి ఇక్కడ 4 సీట్లు తెలంగాణలో, ఆంధ్రాలో అసలు రాలేదు, తెలంగాణ 4 సీట్లు సంపాదించాయి. వచ్చినా కూడా నిజామాబాద్ కావటం మీరు కవిత. హైదరాబాద్లో ఇప్పుడు ఈ తెలంగాణకు గర్వకారణమైన రాజధాని తెలుగు వాళ్ళకు కూడా గత ఇక్కడ ఒక సీట్ బీజేపీ, ఒక సీట్ మజ్లిస్కు రావడంలో మీకు ఆ కమ్యూనల్ డివైడ్ చాలా స్పష్టంగా గీత గీసినట్టుగా అటొకరు ఇటొకరు తెచ్చుకోవట్లేదా? కాబట్టి నేను గెలిచిన వాళ్ళని కాదు, ఈ వాతావరణం వస్తుంది కమ్యూనల్ పోలరైజేషన్, మతపరమైన విభజన ఈ దేశానికి మంచిది కాదు. ఆల్రెడీ మన దేశం ఒకసారి విభజించబడి పాకిస్తాన్, హిందుస్థాన్ అయింది, మళ్ళీ దీన్ని ఈ రాజకీయాలతో చేయటం మంచిది. మోడీ మీదే ఉంది ఆ బాధ్యత, ఆయనకు ప్రజలు 300+ స్థానాలు ఇచ్చారు, నమ్మకాన్ని మళ్ళీ పునరుద్ఘాటించారు. ఇప్పుడైనా ఆయన గతసారి ఆయన అభివృద్ధి అజెండా, కౌశల్ భారత్, మేడ్ ఇన్ ఇండియా ఇలా నినాదాలతో వచ్చాడు. ఈసారి అలా రాలేదు ఆయన, బాల్కోట, పుల్వామా ఇవన్నిటితో వచ్చాడు. ఇప్పుడు అయిపోయింది కదా, మళ్ళీ ఆయన కొంచెం సార్. అంటే ఫైనల్గా ఇప్పుడు మనం చూసినట్లయితే ఇండియాకి చైనాకి పోలికని మనం ఎట్లా చూస్తారు సార్? అంటే ఇప్పుడు అభివృద్ధి విషయంలో వారు కూడా ఒక 140 కోట్ల మంది పైన ఉన్నారు, మన భారతదేశం కూడా దాదాపు 110-120 కోట్లు దాటిపోయింది. మనం ఇంకా అభివృద్ధి చెందని దేశంగానే మనది మిగిలిపోయింది, దాదాపు అంటే ఒక 5వ స్థానంలో మిగిలిపోయాం, అభివృద్ధి చెందలే ఇంకా, అంటే లోలో ఉన్నాం మనం. అంటే ఇందులో 2% మంది మటుకు సూపర్ సంపన్నులు అయిపోతున్నారు తప్ప మిగిలిన భారతీయుల యొక్క సంపద అది పెరగట్లేదు. అసలు ఉద్యోగాలే రావట్లేదు యువతకు. మహర్షి సినిమాలో ఆయన సీఈఓ అవుతాడు, సక్సెస్ హ్యాస్ నో ఫుల్ స్టాప్ కామ, డబ్బు వెనక నువ్వు పరిగెత్తినంత వరకు అది రాదు, నువ్వు ఇటు మనందరం ఇటే పరిగెడుతున్నాము, డబ్బు రావట్లేదు మన వెనక పోతూనే ఉంది ఉన్నది కూడా. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే దేశంలో ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ విధానాలు మోడీ విషయంలో ఒకటి స్పష్టం కదా, నోట్ల రద్దు కానీ, జీడిపి తగ్గుదల కానీ, నియామకాలు లేకపోవడం కానీ, వ్యవసాయ రంగంలో సంక్షోభం కానీ, మొదటిసారిగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నెగిటివ్ గ్రోత్ చూపించడం కానీ, ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఇవన్నీ పరిస్థితులు ఇలా ఉంటే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? అయితే ఇది పెద్ద దేశం కాబట్టి, 120 కోట్ల జనాభా, ఓ బ్రహ్మాండమైన విస్తీర్ణం ఉంది కాబట్టి మన ఎకానమీ అమెరికా, చైనా వాటి తర్వాత ఆ జాబితాలో మనం ఉన్నమాట నిజమే. దాన్ని చూస్తే మనం డిస్టెంట్ థర్డ్. చైనా ఇప్పుడు అమెరికా ట్యాక్స్ వేసాడండి, చైనా అంతకంటే రెట్టింపు ట్యాక్స్ వేయగలిగింది. అదే నేను ఎట్లా పోల్చేట్లా చూస్తున్నాను. మనం ఎక్కడున్నాము ఇప్పుడు? మనము ట్రంప్ గారు మీరు ఇరాన్ దగ్గర ఆయు చమురు తెచ్చుకోవద్దనంటే మనం ఆపేస్తున్నాం. ఎన్నికల్లోనే మోడీ గారే ఈ దేశానికి, ప్రపంచానికి నాయకుడు, లోక్నాయక్ అంటుంటే, లోక్నాయక్ మనకు చౌకగా వచ్చేటువంటి చమురు తెచ్చుకోలేని స్థితిలో మనం ఉన్నాం. ఈరోజు పేపర్స్లో మీరు చూడండి, ట్రంప్ ఇండియాకున్న ఫేవరైట్ స్టేట్ హోదా తీసేయాలి, వాడు రివర్స్ దాడి మన మీద దాడి చేస్తున్నాడు. మన పిల్లలను వీసా మీద ఎప్పుడు పంపుతారని అక్కడికి పంపిన తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వణికిపోతున్నారు, ఒక అభద్రతలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా మనం ఏదో ఘనత, మోడీ ఘనత అనుకుంటే చాలా పొరపాటు. మనం స్వావలంబన కావాలి, మన ఆర్థిక వనరులు, మన ప్రాకృతిక వనరులు మనం సంపాదించుకోవాలి. ఈ డిమానిటైజేషను, జిఎస్టీ, ఈ ఆర్బీఐలో ఏకపక్ష పోగొట్లు, వీటన్నిటి వల్ల మన ద్రవ్య వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ తలకిందులు అయిపోయినాయి. ఇప్పుడు బ్యాంకులు దివాలా, బ్యాంకుల దగ్గర దివాలా అప్పు తీసుకున్న వాళ్ళు పారిపోయారు.
ఇప్పుడు ఏమంటున్నారు, బ్యాంకులు కూడా ప్రైవేట్ వాడికి ఇవ్వాలంటున్నారు. అసలు బ్యాంకులు దివాలా తీసిందే ప్రైవేట్ వాడికి ఎక్కువ ఇచ్చినందుకంటుంటే, అసలు బ్యాంకులనే అంటే దొంగ చేతిగా తాళాలు ఇచ్చేస్తే ఏ గొడవ లేదు, ఇక దొంగలు పెడితే ఉండదు అన్నాడు అంటూ కూడా. ఇదంతా కార్పొరేట్ పాలన వల్ల జరుగుతుంది. పాలన వల్ల శృతి మించిన లిబరలైజేషన్ పాలసీస్ బాగా పెరిగిపోవడం వల్ల మోడీ కమ్యూనల్ యాంగిల్ మనం చూస్తున్నాం, కానీ ఈ కార్పొరేట్ యాంగిల్ అంతకంటే చాలా రేట్లు ఎక్కువ ఉంది. అందుకని ఆయనకు వాళ్ళతో ప్రత్యక్ష స్నేహం కూడా ఉంది. వాళ్ళని ఎప్పుడూ విమర్శించలేదు ఆయన. మీరు ఈ మొత్తంలో చూడండి, ఆయన ట్యాక్స్ రేట్ పెంచాడు అంటారు, అంటే నీ దగ్గర నా దగ్గర పన్ను వసూలు చేస్తున్నాడు, కార్పొరేట్ల దగ్గర ఏం వసూలు చేయట్లేదు. చైనా మారాలండి, అంటే చైనాతో మనం పోల్చుకోలేము. ఎందుకంటే చైనాలో సోషలిస్ట్ వ్యవస్థ ఇప్పటికే ఉంది, ఆర్థిక వనరులు ప్రభుత్వం ఇదంతా ప్రభుత్వం అధీనంలో ఉంటుంది. ఆ ప్రభుత్వం అధీనంలో ల్యాండ్ కూడా వాళ్ళ దాంట్లో కంట్రోల్లో ఉంటుంది. మనకు ఆ శక్తి లేదు. మన ప్రభుత్వం కార్పొరేటర్ చేతుల్లో ఉంది. అంటే మనం మార్చుకునేటువంటి ప్రయత్నం చేయలేరంటారా మీరు అనేది, అంటే ఇప్పుడు వీళ్ళకి తెలియదు అంటారా, మోడీ గారు మోడీకి తెలియదు అంటారా? వీళ్ళే వాళ్ళ తరఫున పనిచేస్తున్నారు కదా. ఈ విధానాలు మారిస్తే తప్ప ఇంకోటి రాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు రాజన్న రాజ్యం ఉండి చంద్రన్న రాజ్యం ఉండేది, దాన్ని ఓడించి రాజన్న రాజ్యం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ చంద్రన్న రాజ్యం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రాజన్న రాజ్యం వచ్చింది అంటున్నారు. వీళ్ళల్లో ఎవరైనా సరే ఈ ప్రైవేటైజేషన్ విధానాలు సరికాదని ఏం చెప్పట్లేదు కదా. సంక్షేమ పథకాల్లో నువ్వు 2,000 ఇస్తే నేను 3,000 ఇస్తానని ఇలా మాట్లాడుతున్నారు తప్ప. అందుకని మన జేపీ లాంటి వాళ్ళేమో సంక్షేమ పథకాలతో సర్వనాశనం అయిపోతుంది, బిచ్చగాళ్ళుగా మారుస్తున్నారని అమ్మ పెడితే అడుగు తినేవదని అదన్నా ఇస్తున్నారు. వాళ్ళు అదన్నా ఇచ్చి కొంత చేస్తున్నారు, కానీ అది చాలదు. ఈ విధానాలను సమూలంగా మార్చాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకు 7,000 గనుల లీజుకి ఇచ్చారండి, వీటి మీద వచ్చిన ఆదాయం 1,600 కోట్లు అతి కష్టం మీద. అంతకుముందు 800 కోట్లే. ఆ గనుల్లో తవ్వుకునేవి ఎంత విలువ ఉంటుందో వేల కోట్లు కూడా ఉంది. మనం గనులు వాళ్ళకే ఇస్తాం, బస్సులు వాళ్ళకే ఇస్తాం, విమానాలు వాళ్ళకే ఇస్తాం, మళ్ళీ వాళ్ళకి అప్పులు వాళ్ళకే ఇస్తాం. ఆ విమానాలు అప్పులు ఇచ్చినా నడవలేదుగా, జెట్ ఎయిర్వేస్ నడవలేదు, స్పైస్ జెట్ నడవలేదు. మరి ప్రైవేటైజేషన్ ప్రైవేట్ గొప్పది, కార్పొరేట్ గొప్పదని వీళ్ళు ఎలా చెప్తున్నారు? ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి చైనా లాగా మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అభివృద్ధి చెందామంటారు. తప్పనిసరిగా. అంటే పబ్లిక్ సెక్టర్ అనేది వర్ధమాన దేశాలకు పబ్లిక్ సెక్టర్ లేకుండా, అలాగే మీడియా కూడా పూర్తిగా వాళ్ళ చేతుల్లో ఉండడం వల్ల దీనికే ప్రచారం లభిస్తుంది. సో ఇప్పుడు ఇండియా అనేది మళ్ళీ నిలదొక్కుకోవాలంటే మొదటిదేమో కమ్యూనల్ హార్మోనీ, సెక్యులర్ ఫ్యాబ్రిక్ మనం కాపాడుకోవాలి. రెండోదేమో ఎకనమిక్ ఇండిపెండెన్స్ కా. అంతకుముందంతా ఏమనేవాళ్ళు, ఆర్థిక స్వాతంత్రం రాకుండా నిజమైన స్వాతంత్రం రాదనేవాళ్ళు. ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రం కూడా మనం కోల్పోయి 100,000 కోట్ల అప్పులు మనం తెచ్చుకుంటున్న పరిస్థితి, దానికోసం వాళ్ళకి అనుమతులు ఇస్తున్న పరిస్థితి. దీని ఈ విధానాలు మారాలి, ఆర్థిక విధానాలు మారకుండా. కానీ మోడీ ఎజెండాలో, బీజేపీ ఎజెండాలో అదేం లేదు. వాళ్ళు ఇంకా ఎక్కువగా, అంటే కాంగ్రెస్ సంస్కరణలు సరిగ్గా చేయలేదు, మేము ఇంకా బాగా చేస్తాం. మోడీ అయితే ఇప్పుడు ఎందుకు వచ్చాడు మోడీ? మోడీ వస్తున్నాడు అనగానే స్టాక్ ఎక్స్చేంజ్ ఎందుకో పై పైకి పోయింది. ఉదాహరణకు కార్పొరేట్ సెక్టర్, కార్పొరేట్ రంగానికి కావాల్సింది మోడీ, ట్రంప్ గారికి కావాల్సింది మోడీ. కాబట్టి ఆమ్ ఆద్మీకి ఇప్పుడు ఏం జరుగుతుంది? మరి ఇట్లనే చేస్తే సివిల్ వార్ వస్తుందంటారు సార్? మీరు అంటే చూస్తూ ఉంటే అట్లనే అనిపిస్తుంది. అంటే ప్రజల్లో అశాంతి పెరిగి సమస్యలు చాలా పెరిగినప్పుడు, నిరుద్యోగులకు అసలు ఉద్యోగాలు ఏమి రానప్పుడు తప్పకుండా ఒక అశాంతి, ఒక అసంతృప్తి పెరుగుతాయి. అదే కదా, అలా పెరిగినప్పుడు వాళ్ళు పోరాడకుండా, మీరు ఇందాక అప్పుడు ఏమీ తెలియని యాదగిరి కోమరన్న జెండా పట్టుకొని దోపిడీ దొంగలను కూలదోయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఆ మతమాన్ని కూలదోయాలి, ఇంకోని ఈ కులం వల్ల అనుకుంటున్నారు, పక్కదో పాటిస్తున్నారు దీన్ని. సో దీన్ని మళ్ళీ మనం పోరాట పథంలోకి, చైతన్యంలోకి, దోపిడీ మీద పోరాడాలి. అందుకే అది నేను అన్నది, దేశంలో అది కమ్యూనిస్టులు ఇప్పటి నుంచి పోరాటాలు చేయబోతున్నారా? వారు ఏమైనా చేస్తే వాళ్ళకి ఇంకా ఇతరులు కూడా తోడు కావాలి, మీలాంటి వాళ్ళందరూ ఇంకా ఆలోచించే వాళ్ళందరూ కూడా తోడవ్వాలి. రెండవది, ప్రజలందరూ పోరాడేవాడితో ఎర్రజెండా అన్నట్టుగా పోరాటం అనేది లేకుండా జీర్ణ హైతో మరణాసీకో కదం కదం పర్లు అన్నాసీకో పోరాడితేనే కదా స్వతంత్రం వచ్చింది. కాబట్టి ఇప్పుడు దేశాన్ని కాపాడుకోవడానికి అలాంటి పోరాటం చాలా అవసరం. రైట్ సార్, మరి మన రాష్ట్రంలో దేశంలో అసలు కమ్యూనిస్టులకి ఇంకా ఏమీ లేదు, అంతా అయిపోయింది అనే ఇదిలో ఉన్నారు. అసలు కమ్యూనిస్టులే లేరు, లెఫ్ట్సే లేరు, ఇంకా అంతా రైటే అని చెప్పి అంటున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? అంటే కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంది. నన్నోడి తానోడేనా, తానోడి నన్నోడేనా అని ద్రౌపది ప్రశ్నేసింది. ఎవ్వరు మాట్లాడలేదు. కర్ణుడి కొడుకు వికర్ణుడు అనేవాడు ఒకడు మాట్లాడాడు. సో ప్రశ్నించేవాడు ఉండాలి అనే విషయం అందరికీ తెలుసు. ప్రజల తరఫు నిలబడేవాళ్ళు వీళ్ళని తెలుసు. కమ్యూనిస్టులకే ఈ దేశంలో ఒక యంత్రాంగం, కార్యకర్తలు, త్యాగాలు, పోరాటాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. దీని పట్ల అందరికీ గౌరవం ఉంది, వీళ్ళు దెబ్బతింటున్నారనే ఆవేదన కూడా ఉంది.
వాళ్ళు కమ్యూనిస్టుల్లో కూడా కొన్ని మార్పులు రావాలని కోరుకుంటున్నారు. ఆశయాల నుంచి వైదొలగకుండా ఆచరణలో వచ్చిన అనుభవాలను తీసుకుంటూ వాళ్ళు ముందుకు పోవాల్సి ఉంటుంది. రెండవది, కమ్యూనిస్టులు రావాలని కోరుకునే వాళ్ళు కూడా, లేదు కమ్యూనిస్టులు ఇది తప్పు చేశారు అది తప్పు చేశారు అనే వాళ్ళు కూడా తమ కూడా ఒక చేయి వేయాలి. ప్రగతి నిరోధ శక్తులు ఇంత విపరీతంగా ముందుకు వస్తున్నప్పుడు ప్రగతి కోరుకునే వాళ్ళందరూ కూడా చేతులు కలపాలన్న ఒక వాస్తవాన్ని ప్రతి మనిషి కూడా గుర్తించాలి. అంటే కమ్యూనిజం నిజమని అప్పుడు ఒకప్పుడు నాటకాల్లో డైలాగులు అలాంటివి ఉండేవి కదా. కాబట్టి దేశం కమ్యూనిజం కాదు, ప్రజాస్వామ్యము, ఉదారవాదము, నెహ్రూవాదం వాటి నుంచి కూడా చాలా దూరంగా మనం వెళ్ళిపోయాం. మళ్ళీ వాటిని రాజ్యాంగంలో ఉన్న విలువలు, స్వతంత్రోద్యమం చెప్పిన విలువలు, సంస్కరణోద్యమం చెప్పి ఒక అమృత్ను నల్గొండ జిల్లాలో చంపేస్తే మనం ఏం చెప్తాం? ఓ గరగపరిలో అంబేద్కర్ బొమ్మ పెట్టలేకపోతే మనం ఏం చెప్తాం? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా మొన్న ఎవరో జరిగాయంటే స్త్రీలకు రక్షణ లేదంటే మనం ఏం చెప్తాం? కాబట్టి ఒక సామాజిక న్యాయము, ఆర్థిక సమానత్వము, దేశ సార్వభౌమత్వం వీటిని కాపాడుకోవడానికి ఒక ఉమ్మడి కార్యక్రమంతో దేశభక్తులందరూ కూడా ముందుకు పోవాల్సి ఉండదు. దేశభక్తి అనేది పుల్వామాలో మాత్రమే ఉండదు, దోపిడీని పీడనను ఎదుర్కోవడంలో, మూఢనమ్మకాలను ఎదుర్కోవడంలో, వివక్షతను ఎదుర్కోవడంలో ఉంటుందన్న వాస్తవాన్ని మనం ప్రతి వాళ్ళు కూడా ప్రజలు కార్పొరేట్ ఇజం ఆ ఇజాన్ని వదిలిపెట్టి అందరూ కూడా కమ్యూనిజం వైపు అంటే కార్పొరేట్ ఇజం అంటే ఇప్పుడు సినిమాలో ఇదివరకు భూస్వాములు మంత్రులను విలన్లుగా చూపిస్తే ఇప్పుడు కార్పొరేట్లను చూపిస్తున్నారు. డెఫినెట్గా ప్రపంచాన్ని ఇప్పుడు కార్పొరేట్లు పాలిస్తున్నారు, అందులో సందేహం ఏం లేదు. మల్టీనేషనల్స్, లేకపోతే దేశీయంగా వచ్చిన వాళ్ళు, కానీ వీళ్ళు ఏ ఆర్థిక ప్రయోజనాలు చేస్తున్నారు అనేది ఇక్కడ చాలా ముఖ్యం. అందువల్ల డెఫినెట్గా కార్పొరేట్ పెత్తనం పోయి కామన్ మ్యాన్ పెత్తనము, కష్టజీవుల పెత్తనము, శ్రమజీవుల పెత్తనము రావాల్సి ఉంటుంది. పేదల గురించి మాట్లాడడం పెరగాలి. డబ్బు కలిగిన వాడి గురించి, వాడి ఆదాయం గురించి, వాడి షర్ట్ గురించి, వాడు కొన్న చాలా అత్యంత వైభవం ఇది లగ్జరీ గూడ్స్ గురించి, అది మామూలు గుడ్స్కే దిక్కు లేదు లగ్జరీ గూడ్స్ ఎందుకు. అంటే ఒక భ్రమ కూడా వచ్చింది ఏంటంటే జీవితం మారిపోయింది అంతా, ఇంకా వాటికి రిలవెన్స్ లేదంటారు. ఇప్పటికీ ఈ దేశంలో 60% మంది దుర్భరంగానే బతుకుతున్నారు, నెట్టుకొస్తున్నారు తప్ప వాళ్ళకు రెండు పూటలు కూడా తిండి లేదు. వాస్తవానికి తిండి అంటే ఏదో కొంత ఉండే ఉండొచ్చు, ఆ పరిస్థితులు కూడా ఉన్నాయి సార్. రెండు పూటలు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కరువు విపరీతంగా ఉంది. ఇప్పుడు రాయలసీమలో ఎన్నికలు జరిగిన జగన్ చంద్రబాబు ఇద్దరు వచ్చిన రాయలసీమలో కరువు ఉంది, చాలా చోట్ల ఉంది. మీరు తెలంగాణలో ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళండి, విష జ్వరాలతో మందులు లేవు అక్కడ అరకు అక్కడికి పోతే. కాబట్టి ఇప్పటికీ జనాభాలో ఎక్కువ మంది మార్జినలైజ్డ్, వీళ్ళందరికీ కూడా మనం భద్రత కల్పి అటువైపు చూడాలి. మనం గాంధీ ఏమన్నాడు, మళ్ళీ గాంధీ దగ్గర మనం పోతే, పూర్ ఆఫ్ ది పూరెస్ట్కు న్యాయం జరిగినప్పుడు నిజమైన స్వాతంత్రం, ఆడది అర్ధరాత్రి తిరిగిన ఇట్లా రెండు మూడు చెప్పాడు ఆయన. వాటిని కొంతైనా మనం సాధించగలిగితే సార్, మరి మీరు మీరు చెప్పినట్టయితే మళ్ళీ మనం 1947కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు 2019కి వచ్చేసాం, 2020కి వచ్చాం, మళ్ళీ 47కి వెళ్ళాల్సిన పరిస్థితి, పోరాటాలు ఇవన్నీ, మళ్ళీ అప్పుడు స్వాతంత్రానికి ఇండియాలోనే మనం స్వాతంత్రం కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చేటట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. అంటే స్వాతంత్రం అనేది నిరంతరం కాపాడుకోవాలంటారు, నిరంతర అప్రమత్తతే స్వాతంత్రాన్ని చెల్లించాల్సిన మూల్యం అని. ఆ విలువలు కాపాడుకోవటం, మారిన పరిస్థితుల ప్రకారం ముందుకు పోవటం, అప్పుడు భారతదేశం గొప్పది. ఎందుకంటే ఇప్పటికీ యువత చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, ఎంతోమంది శాస్త్రజ్ఞులు, మేధావులు, సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ మనవాళ్ళే అని గర్వంగా చెప్తుంటారు. ఇన్ని ఉంటే మరి వాళ్ళు అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లు ఉన్నట్లు సరైనట్టుగా ఈ దేశం ఇలా ఎందుకుంది దీని గురించి. అందుకే విధానాలు మారాలి. నేతానై నీతి బదలనే అంటారే, ప్రభుత్వాలు మారుతున్నాయి. ఒకరిని మించి ఒకరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని అధికారంలోకి వస్తున్నారు, కానీ అట్టడుగున ఉన్నవాడి జీవిత పరిస్థితి మారాలి. ఈ ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వాలు ఎక్కడ గెలిచినవైనా, ఓడిన వాళ్ళైనా ఆ ఎజెండా తీసుకుంటే బాగుంటుంది. ఈ వీడియో చూసి కొంతమంది యువత అయినా ఆలోచిస్తారేమో మనం వేచి చూద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం సార్.